ఏనం మహతే ఏనం మహతే మహత ఏనమేనం మహతే సౌభగాయ సౌభగాయ మహత ఏనమేనం మహతే సౌభగాయ మహతే సౌభగాయ సౌభగాయ మహతే మహతే సౌభగాయ విష్ణే విష్ణే సౌభగాయ మహతే మహతే సౌభగాయ విష్ణే సౌభగాయ విష్ణే విష్ణే సౌభగాయ సౌభగాయ విష్ణేనమేనం విష్ణే సౌభగాయ సౌభగాయ విష్ణేనం విశ్వేనమేనం విష్ణే విష్ణేనమన్వన్వేనం విష్ణే విష్ణేనమనో ఏనమన్వన్వేనమేనమనుమదంతు మదన్వన్వేనమేనమనుమదంతు అనుమదంతు మదన్వన్వనుమదంతు దేవా దేవామదన్వన్వనుమదంతు దేవా మదంతు దేవా దేవా మదంతు మదంతు దేవా దేవాయితి దేవా సాంగ్రహణ్యేష్ట్యాయతే ఇమాన్యనతాగో సంగృహ్ణానీ ద్వాదశరత్నీరశనా భవతి ద్వాదశమాసా సంవత్సరః సంవత్సరమేవావరుంధే మౌంజీ భవతి ఓర్క్మై ముంజాః ఊర్జమేవావరుంధే చిత్రానక్షత్రం భవతి చిత్రం వా ఏతత్ కర్మ యదశ్వమేధ సమృద్ధ్యై రుషశైలాధిపదేవ దైవతన్నః రుషభాద్రేశ్వర ఏవ దైవతన్నః ఫణిశైలాధిపదేవ దైవతన్నః భగవాన్ వేంకట ఏవ దైవతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరబంధనన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమగతిర్నః వక్త్రాప్తే భాగ్యలక్ష్మీః కరదలకమలే సర్వదా దానలక్ష్మీః దోర్దండే వీరలక్ష్మీః హృదయధరహృదే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిలగుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ త్వయతు విజయతా సర్వసామ్రాజ్యలక్ష్మీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావీధా శోభమానం మహీయతే ధాన్యంధనం బహుం బహుపుత్రలాభం సంవత్సరం దీర్ఘమాయుః కాంతజకళ్యాణనిధయే నిధయేర్థినా శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం ప్రసన్న వేంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు సకల కళ్యాణ సమృద్ధిరస్తు రంగనాయక మండపంలో నారా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి గారులకు వేద పండితులు అర్చక స్వాములు వేదాశీర్వచనం అందించగా తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు తిరుమల అదనపు కార్యనిర్వహణాధికారి గారు శ్రీవారి ప్రసాదాలను అందించడం జరిగింది. తిరుమల ప్రసాదము అని అంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతి అన్నమాచార్యుల వారు అంటారు. అనేక వేల వందల సంవత్సరాలు తపస్సు చేసి పొందే ఫలం ఎంత ఉంటుందో భక్తితో స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరిస్తే
అంతే ఫలము అన్నారు. అంటే చూడండి, ఎంతోమంది కష్టపడి స్వామివారి ప్రసాదాన్ని తయారు చేసి దాన్ని మంత్రపూర్వకంగా స్వామివారికి నివేదించి స్వామివారి యొక్క దృష్టి ప్రసరించిన ఆ ప్రసాదాన్ని గనక మనం స్వీకరించినట్లయితే పాపాలన్నీ దహించుకుపోయి పుణ్యం ప్రాప్తమయ్యి అనారోగ్యాలన్నీ తొలగిపోయి ఆరోగ్యం కలిగి దరిద్రం నశించిపోయి